బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అమ్మిరాజు గారు ఎప్పటి నుంచో మీతో సినిమా ప్లానింగ్ ప్లానింగ్ ఉండి ఆఖరికి దీన్ని మీ ఓన్ ప్రొడక్షన్ లాగా అందరు బయట అందరూ ఆ నరేష్ గారు సొంత ఫ్యామిలీ సినిమా సొంత సినిమా అంటారు. జనరల్గా మనకి యూవీ సినిమా అని మన బ్యానర్ ఉంది కదా, దీనికి యూవీ గారు సమర్పించు అని వేశారు. ఏమన్నా చిన్న టెన్షన్ అని ఫీల్ అయ్యారా నాన్నగారి పేరు సమర్పించు అని వేస్తున్నావు అంటే ఒక క్రెడిట్ ఉండాలి దీనికి? అంటే భయం ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే శ్రీను ఇప్పుడు నాన్నగారి పేరు డెఫినెట్గా ఆయన ఆయన ఉన్నప్పుడు డెఫినెట్గా లెజెండ్ ఆయన తర్వాత కూడా చాలామంది ఇవాళ కూడా ఆయన సినిమాలు చాలా బాగుంటాయి ఆయన మిస్ అవుతున్నామని చాలామంది అంటూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే మళ్ళీ ఆ పేరు మళ్ళీ వాల్ పోస్టర్ మీద అట్లా పడుతుందంటే డెఫినెట్గా ఆ బ్రాండ్ అది ఈవీ సత్యనారాయణ గారు అన్నది బ్రాండ్. సో ఆయన దగ్గర నుంచి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఆ స్కూల్ నుంచి వస్తుందంటే అలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మోర్ దెన్ మనీ అన్నింటి కంటే అంటే డబ్బు పెడుతున్నంత వస్తుందా అని ఏంటంటే ముందు పరుగు అంటే డెఫినెట్గా నాన్నగారి పేరు నిలబెట్టాలి మనం అని ఒక అది భయం ఒకటి ఉంటుంది. సో దానికోసం ఇంక ఎక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకుని అండ్ రైట్ ఫ్రమ్ పోస్టర్స్ కాడి నుంచి అన్నీ కొత్తగా ఉండాలి. అంటే నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు టైటిల్స్ కాడి నుంచి పోస్టర్స్ అన్నీ ఏదో ఒకటి పబ్లిసిటీయే డిఫరెంట్గా చేసేవారు, ప్లానింగ్ డిఫరెంట్గా చేసేవారు. అలాగే ఆ టింజ్ కనపడాలి, అట్ ద సేమ్ టైం అంటే అంత ఒక నాన్నగారికి ఒక ఒక అంకితం చేస్తున్నప్పుడు ఒక మంచి సినిమాగా ఇవ్వాలని ఒక. సో అది ఎక్కడో చిన్న భయం ఉంటుంది అంటే చేసినప్పుడు మనకు అనుకుంటాం అంటే కథ మనం కథ రాసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, సెట్కి వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది, డబ్బింగ్లో ఇంకొకటి ఉంటుంది, ఫైనల్గా ఆర్ఆర్లు ఎన్ని వచ్చిన తర్వాత కథ వేరేగా ఉంటుంది. బట్ ఆల్ సెట్ ఉందని మనకి ఒక అంటే ఒక నాన్నగారు పేరు నిలబెట్టాలి అని ఒకటి మాత్రం మేజర్గా మైండ్లో ఉండిపోయింది. బట్ ఎప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫస్ట్ కాపీ మొత్తం చూసానో అనుకున్నాను డెఫినెట్గా ఆయన పేరుకి ఏమాత్రం తీసిపోదు డెఫినెట్గా, అంటే నరేష్ నిలబెట్టాడు ఈవి గారి పేరని డెఫినెట్గా అంటారు ఈ మేము చాలా హ్యాపీ నాన్నగారితో వర్క్ చేసినప్పుడు మాకు నాన్నగారితో ఉన్న రిలేషన్ చాలా హ్యాపీ. ఇంక వీళ్ళందరికీ ఏంటంటే ఆయన పేరున్న సినిమాలు యాక్ట్ చేసి అదృష్టం అవుతుంది హ్యాపీ. నిజంగా నేను ఇందాక చెప్పలేదు, నేను చాలా భయపడ్డా అసలు, ఎందుకంటే నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాగా సినిమాలు చేస్తాను అది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఏంటంటే పుట్టంగానే ఇటు సినిమాలు చేస్తానని రాసి పంపించారు. మీరు ట్రై చేశారు, నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ లక్ అనుకోవాలి ఎందుకంటే మేము మీ పక్కన కూర్చోరు. నేను చెప్తున్నాను కదా, నీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా మాకు నీ జబర్దస్త్ చూసాం, కామెడీ చూసాం, చాలా టాలెంట్ అనేది గుర్తు రావటం అంటే నీకు గుర్తింపు అలా ఆ విధంగా వచ్చింది. సో అది మేజర్గా ఎప్పుడు ఆర్టిస్టులు చూసుకున్నప్పుడు డైరెక్టర్ గారు అదే, మీరు ఫ్రీగా ఉంటారు కదా, మేము ఉండలేమంట ఫస్ట్ టైం వచ్చి నరేష్ గారి పక్కన నించో ఏ హ్యాపీ ఆడవద్దు అని చెప్పి మిమ్మల్ని అనాలంటే రావడం రావడం రా అనాలంటే నేను అనలేను. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా పిలుచుకుంటారు రానే పిలుచుకుంటారు కానీ హీరో గారు సో అలాంటిది మీ పక్కన నుంచో యాక్ట్ చేసినంటే ఇట్స్ లైక్ ఐఎమ్ గాడ్ బ్లెస్డ్ అని ఆనర్ ఏదన్నా అనుకో. కార్తీక్ గారు మిమ్మల్ని అడిగే క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటంటే నాకు ప్రతి సీను బాగా ఇష్టం, ప్రతి అసలు కథ అంత ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను అని చెప్పే ఆన్సరు మేము చెప్పి, కానీ ఆన్సర్ మాకు అదొద్దు. మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి సినిమాలో, సిచ్యుయేషన్ ఫేవరెట్ సీన్? చెప్పండి. అందరిని బెడ్లు పెట్టి కొట్టారు ముగ్గురు నేను ఎంజాయ్ చేయలేదు. అది నాకు యాక్చువల్లీ నచ్చిన సీను, చాలా ఎంజాయ్ చేసి చేసిన సీను, నేను నరేష్ రూమ్ లో ఉన్నాను అండ్ హర్ష బయట ఉంది అండ్ లోపల మన డ్రామా చేస్తాం. అదే నాకు ఓవర్ యాక్షన్ అంటే చాలా చాలా హైగా అనిపించింది, బికాస్ సటిల్ సటిల్ చేసి నేను చాలా టెన్షన్ లో అయ్యాను. సో ఇక్కడ వచ్చి ఓవర్ యాక్షన్ ఫుల్ నరేష్ ప్రపంచంలో నాకు తెలిసి అన్నయ్య అని పిలవచ్చు, చెల్లమ్మ అని ఎవడ పిలవడు, చెల్లమ్మ కొంచెం అతిగా చేసి అంటే అతను నమ్మించేది. ఎవరింట్లో ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు, కానీ మన కొప్పలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికి ఏమవుతుందని మేము భయపడతాం. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా, కంట్లోంచి కన్నీళ్ళు రాబోతే పెట్రోల్ డీజిల్ వస్తాయండి. అట్లు దానికి తిట్లు నాక, కోటి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. మన హీరోయిన్ గురించి సుడిగాడులో సెంటిమెంట్ హీరోయిన్ అని పెట్టుకున్నారా లేకపోతే? లేదు, సుడిగాడు సెంటిమెంట్ హీరోయిన్ అంటే దాని తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ అమ్మాయిని పెట్టుకోవాలి కదా. అంటే ఏం లేదు, ఈ సినిమాకి వచ్చేటప్పుడు మాకు ఆపోజిట్ కావాలి, అంటే అమ్మాయి వచ్చి మంచి రఫ్ క్యారెక్టర్, అలాంటప్పుడు టోటల్ సాఫ్ట్ లుకింగ్ అమ్మాయి ఉండాలి.
ఇంకోటి సినిమా అంటే ఇప్పటి వరకు నువ్వు కెలీ డార్జిన్ చూసావు, అంటే రకరకాల క్యారెక్టర్స్ చూసారు, వినయ్ కానివ్వండి లేకపోతే అభిమన్యు సింగ్ కానీ, ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళతో కామెడీ చేయించినప్పుడు నీకేమనిపించింది అంటే? నేను ఫస్ట్ టైం అభిమన్యు సింగ్ తీసుకుంటా, ఫస్ట్ అభిమన్యు సింగ్ భుజానా తోటి వేసుకొని ఆ బ్యాచ్తో నడుచుకుంటూ వచ్చి ఆయన చాలా నేర్చేసుకుని టెన్షన్ పడతా చెప్తుంటే దగ్గరికి వెళ్ళా, ఏంటి సార్ కామెడీ అనే నేర్చుకున్నా అంటే లేదు సార్ నాకు కొత్తగా ఉంది, నేను కొత్తగా చేస్తున్నాను, నాకు ఇప్పుడు వరకు రౌడీస్ విలన్లు చేసి నేను కొత్త కామెడీ నేను అందుకే పేపర్ రాసుకుంటున్నాను, ఆయన జేబులోంచి తీసి ఇది మా నెక్స్ట్ సీను, ఇది నెక్స్ట్ సీన్, ఇది ఎల్లుడి సీన్ అని మొత్తం ఈ పేపర్ జేబులో పెట్టుకొని రాసుకొని జాగ్రత్తగా చెప్తున్నాడు. మేమేమో కానీ వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ మీరు అన్నట్టు కెళ్ళిడార్జిది పగిలి నాకు అసలు థియేటర్లో కానీ మన ఆడియో రిలీజ్ అయ్యి ట్రైలర్ వేసినప్పుడు అది మేము ఉండం ఆ షాట్లో యాక్చువల్గా, మేము క్లైమాక్స్లోనే ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు ఆ గెటప్ చూసి ఏం చిన్ని గారు మామూలుగా మ్యాచ్ పడేశారు అంటే ఏదో కొత్తగా దానం చేయాలి అని ఆయన ఫుల్ రివర్స్ చేసామని చెప్పాడు. ఆయనది నేను రివెంజ్ తీర్చుకోండి ఏ చేయాలి ముందు ఆ పెండెత్తు గల్లు మన అసలు ఒకేసారి బ్లాస్ట్ అయింది ఆయన వైట్ అండ్ వైట్ కలర్కి ఆయన ఉన్న పర్సనాలిటీకి. అండ్ అలాగ మనం ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం చాలా ఇంప్రొవైజేషన్స్లో బ్రహ్మానంద గారు మంచి ఇంప్రొవైజేషన్ చేశారు ఆయన, అప్పుడు మనం కోలా అనుకున్నాం, కోలా ఎవరికి తెలియదు కోనా వెంకట్ పెడదామని, కోనా వెంకట్ పెడదాం దాని గురించి. కోనా ఆయన కూడా మన ఇక్కడ సారథి స్టూడియోలో చేసాం ఒక స్టోర్ రూమ్లోకి వచ్చి చేసి అల్లో బ్రదర్స్ ఆ సీన్లో కూడా ఆయన ఇంప్రొవైజ్ చేశాడు బాగా. మీ గసగసాల కోసం వచ్చి మీ గుసగుసలు మొత్తం విన్నాను అని. రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? నోరు మూసుకొని ముందు మాట్లాడతీరా? రేపు ఆ రిలీజ్ గురించి మీరు చెప్పండి, ఎన్నో తారీఖు రిలీజ్ అవుతుంది మీ సినిమా మీరు? సో నవంబర్ 7th బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. అఫ్కోర్స్ ఇంత కామెడీ కింగ్స్ ఉన్న మూవీలో నేను ఫస్ట్ టైం కామిక్ రోల్ అండ్ ఫుల్ ఆన్ మాస్ కమర్షియల్ రోల్లో డెబ్యూ చేస్తున్నాను. సో దిస్ ఇస్ గోయింగ్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ. ఇది మీరు అందరూ ఫ్యామిలీతో థియేటర్లో క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేసి చూడాల్సింది మూవీ. సో అది మీరు థియేటర్స్లో మాత్రం చూడండి. సో ఓన్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అండ్ 7వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. సో ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ చేసి నన్ను మా టీం అందరిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. 7వ తారీఖు మళ్ళీ మేము లైవ్లో మీ అందరి దగ్గరకు వస్తాం, అందరినీ కలుస్తాం, మళ్ళీ ప్రోగ్రామ్స్లో కలుస్తాం. ఆల్ ది బెస్ట్ అన్న, గ్యారెంటీ. Boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, video mo dini toka. Hola.